హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను వంశీకృష్ణ ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం రేపు ఉదయం అనగా ఇరవై ఐదు డిసెంబర్ ఆదివారం పది గంటలకు మనం ఎగ్జామ్ నిర్వహించాలనుకున్నాం కేవీఎస్ మార్క్ టెస్ట్కి సంబంధించి అయితే దానిలో భాగంగా మీకు ఎలా ఎగ్జామ్ రాయాలి అనే దాని గురించి చెప్పాలని మీ ముందుకు వచ్చినాను కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో వారు మొట్టమొదటిగా చేయవలసిన అంశం ఏంటంటే ప్లేస్టోర్లో మన యాప్ ఉంటుంది యాప్ నేము హెస్బి సక్సెస్ పీఈటీ అండ్ పీడీ కోచింగ్ అని టైప్ చేస్తే అక్కడ మన యాప్ కనపడుతుంది మన యాప్ లోగో కూడా కనబడుతుంది దాని మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి వస్తుంది అలా లాగిన్ అయిన తర్వాత మన యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనపడుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు కానీ చూస్తే స్క్రీన్ మీద కనపడుతుంది కదా ఇలా ఈ విధంగా ఓపెన్ అయి ఉంటుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత క్రింద వైపు క్రిందన మీరు కానీ చూస్తే హోము బ్యాచెస్ స్టోరు అనే ఆప్షన్ కనపడుతుంది అయితే మీరు కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళైతే ఆటోమేటిక్గా నేను ఆ మార్క్ టెస్ట్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది కానీ ఓల్డ్ స్టూడెంట్స్ అంటే గతంలో యాప్ డౌన్లోడ్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాక్ టెస్ట్ బ్యాచ్కి సంబంధించి మీరు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట అంటే మీరు జాయిన్ అవ్వడానికి బ్యాచ్ కోడ్ ఒకటి ఉంటుంది కోడ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి కేవీఎస్ఎంట అంటే కేవీఎస్ మార్క్ టెస్ట్ కాబట్టి కేవీఎస్ మార్క్ టెస్ట్లో ఎమ్ టెస్ట్లో టీ అనమాట ఓకేనా కేవీఎస్ ఎంటీ అని పెట్టినాను ఆ ఎంటీ మీరు క్లిక్ చేయడం ద్వారా నాకు మీరు రిక్వెస్ట్ చేసినట్టుగా గ్రూప్కి వస్తుంది దాన్ని మిమ్మల్ని నేను యాక్సెప్ట్ చేస్తాను యాడ్ చేస్తాను మీరు గ్రూప్లో యాడ్ అవుతారు అది కూడా ఎప్పుడు లోపు జరగాలంటే పది గంటల లోపే అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే లోపే మీరు గ్రూప్లో యాడ్ అయ్యి ఉన్నట్లయితే మీకు ఎగ్జామ్ అనేది రావడం జరుగుతుంది అయితే మీరు యాడ్ అయినంత మాత్రాన మరి మీకు ఎక్కడ కనబడుతుంది ఎగ్జామ్ అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి జాగ్రత్త వినండి కింద మీకు హోము బ్యాచెస్ స్టోరు చాట్స్ అట్లా కనపడుతున్నాయి కదా అక్కడ కింద కానీ మీరు చూస్తే బ్యాచెస్ అని కనపడుతుంది ఆ బ్యాచెస్లో క్లిక్ చేయాలి ఆ బ్యాచెస్ క్లిక్ చేసినప్పుడు మీరు ఆ బ్యాచ్లో కనుక యాడ్ అయ్యి ఉంటే మీకు అట్లా కనబడుతుంది అనమాట చూడండి కేవీఎస్ మాక్ టెస్ట్ అని ఈ కేవీఎస్ మాక్ టెస్ట్ బ్యాచ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు కానీ పైన చూసినట్లయితే మీకు ఓవర్వ్యూ అటెండెన్స్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అంటే నేను ఇది అడ్మిన్ లాగిన్ కాబట్టి స్టూడెంట్స్ కనపడుతుంది మీకైతే కనపడదు తర్వాత అసైన్మెంట్సు పక్కనే అనౌన్స్మెంట్సు పక్కనే టెస్ట్లను ఉంటాయి ఓకేనా టెస్ట్ కానీ చూసినట్టయితే కింద మీకు గ్రాండ్ టెస్ట్ వన్ అని కనపడుతుంది ఈ గ్రాండ్ టెస్ట్ వన్ దగ్గర మీకు ఎగ్జాక్ట్గా పది గంటలకు అక్కడ ఇటు సైడ్లో రెడ్ కలర్లో అటెంప్ట్ అని సింబల్ వస్తుందనమాట ఓకేనా గుర్తుపెట్టుకొని గ్రాండ్ టెస్ట్ వన్ పక్కనే అటెంప్ట్ అనే సింబల్ వస్తుంది అటెంప్ట్ మీద క్లిక్ చేస్తే మీకు టెస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అటెంప్ట్ క్లిక్ చేసిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్లో టిక్ చేసిన తర్వాత ఓకే చేస్తే మీకు ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది అనమాట అలా మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు సమయం నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి తొంభై నిమిషాల సమయం ఉంటుంది అయితే మీరు పది గంటల నుంచి పదిన్నర లోపు గ్రూప్లో యాడ్ అవ్వాలి ప్లస్ ఆ టెస్ట్ని అటెంప్ట్ చేయాలి అంటే ఈ టెస్ట్ అనేది పది గంటలకు స్టార్ట్ అవుతుంది పదిన్నరకి ఎండ్ అయిపోతుంది అంటే జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే టెస్ట్ అటెంప్ట్ చేసే వాళ్ళకి మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది మీరు ఉదాహరణకి టెన్కి స్టార్ట్ చేశారనుకోండి లెవెన్ థర్టీకి క్లోజ్ అవుతుంది ఓకేనా ఒకవేళ టెన్ థర్టీకి స్టార్ట్ చేశానుకోండి మీకు ట్వెల్వ్కి క్లోజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుందన్నమాట కానీ మీరు ఎప్పటిలోపు జాయిన్ అవ్వాలంటే టెన్ నుంచి టెన్ థర్టీ లోపే మీరు ఎగ్జామ్ అటెంప్ చేయాలి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ప్లస్ ఇంకోటి ఏంటంటే టెస్ట్ రాసేటప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత రెండో క్వశ్చన్ మనకి రాలేదనుకోండి దాన్ని అటెంప్ చేయం మూడో క్వశ్చన్ అట్లా నాలుగో క్వశ్చన్ అట్లా వెళ్ళిపోతాం కదా మరలా మీరు రెండో క్వశ్చన్ చూడాలనుకుంటే వెనక్కి నెక్స్ట్ 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 కొట్టుకునే బదులు రైట్ సైడ్లో పైన మీకు మూడు చిన్న లైన్స్ కనపడతాయి ఓకేనా మీరు టెస్ట్ రాసేటప్పుడే రైట్ సైడ్లో పైన మూడు చిన్న లైన్స్ కనపడతాయి ఆ లైన్ మీద ఆ లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒకటి నుంచి వంద బిట్లు కనపడతాయి ఓకేనా దాంట్లో మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఏమో గ్రీన్ కలర్లో కనపడతాయి అటెంప్ట్ చేయని ఏమో రెడ్ కలర్లో కనపడతాయి కాబట్టి మీరు ఏదైతే క్వశ్చను అంటే రెడ్ కలర్లో కనబడు మామూలుగా సాదాగా కనబడుతుంది అనమాట మీరు ఏం ఆన్సర్ చేయకపోతే ఓకేనా కాబట్టి మీరు ఏదైతే అటెంప్ట్ చేయలేదో ఆ కొంచెన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఒక కొచ్చిన్ ఒక్కొచ్చి అట్లా కొట్టుకోకుండా నేరుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే కేవీఎస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కేవీఎస్ కావచ్చు లేదా తెలంగాణ గురుకులకు కావచ్చు అంటే ఇంగ్లీష్ మీడియం అనమాట ఎగ్జామ్ పెట్టు పెట్టే ఎగ్జామ్ మనం ఇంగ్లీష్ మీడియం కండక్ట్ చేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం అనేది కేవీఎస్కి ఉంటుంది తర్వాత గురుకులకు కూడా ఉంది కాబట్టి ఇది తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది అంటే ఒక అవగాహన కోసం మాత్రమే మనం ఈ టెస్ట్ పెడుతున్నాం అది దృష్టిలో పెట్టుకోవాలి ప్లస్ ఏదైతే కేవీఎస్ సిలబస్ ఇచ్చున్నాడో ఆ సిలబస్ను ఆధారంగా చేసుకునే ఈ టెస్ట్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించి సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా రాయండి ఏదైనా డౌట్స్ ఉంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం తప్పకుండా ఒక వీడియో చేసుకుందాం దాని మీద ఓకేనా రైట్ థ్యాంక్ యూ